పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం. ఇవాళ మనల్ని ప్రశ్న అడుగుతున్నటువంటి వారు ముదుగుల ప్రభుదాస్ అనే వాళ్ళు అంటున్నారు. అపోస్తలులు పొరపాటు చేసినట్టు తెలుస్తుంది, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మరియ గురించి చెప్పలేదు, నువ్వు అక్కడే బాగా చెబుతున్నట్టుంది. ఒక చిన్న లాజికల్ క్వశ్చన్, అపోస్తలులు చెప్పకుండానే మరియ తల్లి గురించి తర్వాత తరాల వాళ్ళకి తెలిసిందా? మరియ తల్లి గురించి చెప్పడం ఆపేసింది ఎప్పుడు తెలుసా? మీ లోదరు వచ్చిన తర్వాత. అంటే క్రీస్తు శకం 33 నుంచి 1517 వరకు బాగా చెప్పారు మరియ తల్లి గురించి. మీ పాస్టర్లు మీ లోదరు ఎమర్జ్ అయిన తర్వాత మరియ తల్లి గురించి చెప్పడం ఆగిపోయింది. సో తప్పెవరిది అని అంటే ఆనాటి అపోస్తలది కాదు, మధ్యలో చర్చిని చీలిస్తే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో కూర్చున్నారు చూడండి. ఆ తప్పు నేను అనకూడదు, ఓకే, నన్ను క్షమించాలి దేవుడు. సో మరియమ్మ గురించి అపోస్తలులు చెప్పలేదని అన్నారు. నేను 10 మాటలు చెప్తాను, లేదా 10 రిఫరెన్సులు చెప్తాను, లేదా 10 అంశాలు చెప్తాను. అవన్నీ బైబిల్లో ఉన్నాయో లేదో మీరు చెప్పండి. మరియ తల్లి గురించి నేను చెప్తున్నానో వాళ్ళు చెప్తున్నారో పరిశీలించండి. మొట్టమొదటిగా గాబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి స్పష్టంగా వచ్చాడు. అమ్మా, ఇది నీ పరిస్థితి, నీకు గర్భం వస్తుంది, ఈ విధంగా ఒక బిడ్డ పుడతాడు అని గాబ్రియేలు దేవదూతే వచ్చి మరియ తల్లితో మాట్లాడాడు. సో ఇప్పుడు మా గాబ్రియేలు దేవదూత మరియ తల్లితో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అనేది నేను క్రియేట్ చేశానా? పోనీ మా ఫాదర్లు క్రియేట్ చేశారా? పోనీ మా పోప్ క్రియేట్ చేశాడా? స్తోత్రం, దేవుడు క్రియేట్ చేశాడు. రెండవది ఎలిజబెత్ అమ్మ. మరియ తల్లి యొక్క ఆ గొప్పదనాన్ని పొగడినటువంటి రెండో వ్యక్తి ఎలిజబెత్ అమ్మ. మొదటగా దేవుడే వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, మీ ప్రొటెస్టెంట్ బైబిల్లో అయితే దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి దేవుని తరపున వచ్చినటువంటి దేవదూత అనగా దేవుడే. సో సాధారణంగా రాజు ఏదన్నా సందేశాన్ని అవతల వారికి పంపించారనుకుని అక్కడ సేవకుడు చదువుతాడు. సేవకుడి సందేశం కాదు కదా అది, రాజు సందేశం. అలాగే దేవుడే మరియ తల్లికి అక్కడ సందేశం వినిపించాడు. ఇప్పుడు రెండో వ్యక్తిగా ఎలిజబెత్ అమ్మ, ఆమెను పొగడటం మనం చూస్తున్నాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించను అని ఎలిజబెత్ అమ్మ పొగుడుతోంది మరియ తల్లిని. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి నేను వెళ్ళి సృజమైనటువంటి నేను వెళ్ళి ఎలిజబెత్ అమ్మ, ఎలిజబెత్ అమ్మ, నువ్వు కొంచెం మరియ తల్లిని పొగుడమ్మా అని నేను అడిగానా? అది అపోస్తలులే రాశారు కదా, సరే మీ తెలివి అట్లా ఏడ్చింది. మూడవదిగా సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త, అన్న అనేటువంటి ఒక ప్రవక్తి, ఆడ ప్రవక్తి మగ ప్రవక్త ఇద్దరు వ్యక్తులు ఆమె గురించి మాట్లాడారు కదా మరియ తల్లి గురించి. దాన్ని వదిలిపెడదాం. ఆ 4 5 మత్తయి అపోస్తలుడు. అపోస్తలు తప్పుగా చెప్పినట్టుంది, అపోస్తలు చెప్పలేదు నేను చెప్తున్నా అన్నారు కదా. అపోస్తలు ఎవరు అని అంటే మొట్టమొదటిగా మత్తయి తీసుకుందాం. మొదటి రెండు అధ్యాయాలు మరియ తల్లి గురించి, యేసుక్రీస్తు గురించి, జోసప్ప గురించి మొత్తం చెప్పింది. మరి అపోస్తలులైన మత్తయ్య గారి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా మత్తయ్య మరియ తల్లి గురించి కొంచెం రాయయ్యా, 2023 నేను మాట్లాడాలి, అందువల్ల ఇప్పుడు నువ్వు కొంచెం రాయని నేను చెప్పాను ఆయనకి, నేను చెప్పానా, అట్లుంటుంది అన్నమాట. తర్వాత 6 యోహాను అపోస్తలుడు. యోహాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా, శిలువ మీద ఉండగా తన తల్లిని స్వీకరించి మరియమ్మని ఇంటికి తీసుకుని వెళ్ళి తన తల్లిలాగా భావించి తల్లిలాగా సేవలు చేసినటువంటి వ్యక్తి పునీత యోహాను గారు. ఆయన ఇంకా మీరు ఓపెన్ చేసుకోండి, యోహాను సువార్త 1:2 మరియ తల్లి గురించే కదా, కానాపల్లె పెండ్లి వివాహము మనకు అక్కడ కనిపిస్తుంది మరియ తల్లి. తిరిగి 19 అక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు మరియ తల్లి. ఆ సీన్ అంతా కూడా యోహానికి అప్పగించడం అదంతా అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దర్శన గ్రంథం 12 మనకు ప్రకటన గ్రంథం 12 మళ్ళీ మరియ తల్లి గురించి, ఇదిగో ఒక స్త్రీ దర్శనం ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ మరియ తల్లి గురించి యోహాను అపోస్తలుడు రాశాడు. నేనేమన్నా వెళ్ళి బతిమలాడాను యోహాను గారిని. తర్వాత పౌలు అపోస్తలుడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ధర్మశాస్త్రమును పాటించను అని చెప్పాలి. ఆయన ఏమన్నాడంటే, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి అని రాశాడు. అంటే ఆడ స్త్రీ అనే మాట వాడకపోయినా కూడా వచ్చిన లోటేం లేదు. ఆయన కూడా ఎందుకు స్త్రీ అని ప్రస్తావించాడు? ఎందుకనంటే మరియ తల్లి యొక్క గొప్పదనం ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఆ మాట వాడాడు. పౌలు కంటే మీరు తెలివైన వాళ్ళు కదా, మనం ఏం చేయలేము ఇంకా. ఆ తర్వాత లూకా ఎవరు అని అంటే పౌలు యొక్క శిష్యుడు. మీరు కొలస్సీ 4:14 దాన్ని చూడొచ్చు. సో లూకా శుభవార్తకి వెనుక ఉండి నడిపించినటువంటి అపోస్తలుడు ఎవరు అని అంటే పునీత లూకా గారు. ఆ తర్వాత మార్కు శుభవార్త.
సో మార్కులో మనం పరిశీలించినట్లయితే 1 పేతురు 5:13 చూసినట్లయితే మార్కు సువార్త వెనక ఉండి నడిపించింది పేతురు గారు. అనగా సువార్తలకి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందనంటే మత్తయి డైరెక్ట్గా అపోస్తలుడు ఆయన రాసేయొచ్చు, యోహాన్ డైరెక్ట్గా అపోస్తలుడు ఆయన రాసేయొచ్చు, కానీ మధ్యలో పరిశీలించినట్లయితే లూకా మార్కు ఉన్నాయి. అరే వాళ్ళిద్దరు అపోస్తలుడు కాదు, అనగా యేసుక్రీస్తు డైరెక్ట్గా ఎంచుకున్నటువంటి వారిలో వాళ్ళిద్దరు లేరు. అయినా కూడా ఎందుకు చర్చి వాటిని సెలెక్ట్ చేసింది అనంటే లూకా గారు వెనుక ఉండి రాయించింది ఎవరు అనంటే పౌలు గారు, మార్కు వెనక ఉండి రాయించింది ఎవరు అనంటే పేతురు గారు. అందువల్ల వాళ్ళు ఆ రెండు సువార్తల్ని డైరెక్ట్గా అంటే చర్చి పరిభాషలో ఆనాడు మొదటి శతాబ్దం పరిభాషలో చెప్పాలి అనంటే లూకా శుభవార్త అంటే అది ఆల్మోస్ట్ పౌలు యొక్క శుభవార్త, ఇది పేతురు యొక్క శుభవార్త, మార్కు శుభవార్తను ఆ విధంగా ఆ రోజుల్లో అభివర్ణించేవారు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా లూకా మార్కు కూడా మరే తల్లి గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. రెఫరెన్సులు చెప్పుకుంటా పోతే ఇంకా దీనికే మనకు తెల్లారుతుంది అనమాట, ఎందుకంటే సువార్తల్లోనే ఉంది కదా. మరి లూకా గారి దగ్గరికి యోహాన్ మార్కు దగ్గరికి వెళ్ళి నేను బాబు బాబు మీరు మరే తల్లి గురించి కొంచెం రాయండి బాబు అని మా పోపు ఏమన్నా వెళ్ళి బతిమలాడారు అనుకున్నారా? లేదండి, అది మీ అర్థం చేసుకోలేకపోవడం అనమాట. చివరిగా 10వదిగా యేసుక్రీస్తు తన తల్లితో మాట్లాడినటువంటి అనేక సందర్భాలు. యేసుక్రీస్తు ఇదిగో నేను నా తండ్రి పని మీద ఉంటాను అని చెప్పి మరే తల్లితో మాట్లాడాడు. అప్పుడేమన్నా పోప్ ఫ్రాన్సిస్ ఆయన దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఈ విధంగా మరీ తల్లికి ఒక మాట చెప్పు, దాన్ని బైబిల్లో రాసుకొని దాన్ని తర్వాత 2023 ప్రకటిస్తాము, దాన్ని పట్టుకొని మరీ తల్లికి గౌరవం ఇచ్చేస్తాము అని పోప్ ఏమన్నా రికమెండ్ చేశాడా యేసుక్రీస్తుకి? యోహానికి అప్పగించిన ఆయన చనిపోయే ముందు అని చెప్పేసి ఇంతకు ముందు ఉన్నటువంటి పోప్ బెనెడిక్ట్ ఏమన్నా వెళ్ళి చెప్పాడా? మా ఫాదర్లు ఏమన్నా వెళ్ళి ఇదిగో యేసుక్రీస్తు కానపల్లిలో మీ అమ్మ అద్భుతం అడుగుతుంది, ఆ అద్భుతం అడిగినప్పుడు ఎట్టగొట్ట చేసేయి అని చెప్పి ఎవరన్నా ఫాదర్ వెళ్ళి రికమెండేషన్ అడిగారా? యేసుక్రీస్తే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో చేశాడు. మీరు నేను మరీ తల్లిని ఎంత ప్రేమించినా కూడా యేసుక్రీస్తు ప్రేమించిన దాంట్లో 1% కూడా ప్రేమించలేం. ఎందుకనంటే ఆయనకు తల్లి అమ్మ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మరీ తల్లి గురించి చెప్తున్నది నేను కాదు, మరీ తల్లి గురించి చెప్తున్నది ఫాదర్లు కాదు, మరీ తల్లి గురించి చెప్తున్నది బిషప్లు పోపులు కాదు, బైబిల్ చెప్తుంది. 10 మంది పేర్లు చెప్పా, గాబ్రియేలు దేవదూత అది డైరెక్ట్గా దేవుడు మాట్లాడని చెప్పొచ్చు, దేవుడి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు దాకా, అపోస్తలుల పేర్లు, ఇద్దరు ప్రవక్తలు అనగా ఒక ఆడ ప్రవక్త ఒక మగ ప్రవక్త, ఒక గాబ్రియేలు దేవదూత, ఇంతమంది మాట్లాడిన వ్యక్తులు ఎవరు లేరు నాయన బైబిల్ గ్రంథంలో. ఒక్క స్త్రీతోనే ఇంతమంది ఇన్ని రకాల వ్యక్తులు, ప్రవక్తల తరపున ఒకరు, దేవదూతల తరపున ఒకరు, దేవుడి తరపున ఒకరు, స్త్రీల తరపున ఒకరు, అపోస్తలుల తరపున ఇద్దరు కాదు 4 అపోస్తలుల తరపున మాట్లాడారు. మరీ తల్లికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గుర్తించను రా నాయన. మీ లూదర్ వచ్చిన తర్వాత నిజానికి లూదర్ కూడా మరీ తల్లికి పెద్ద ఫ్యాను. లూదర్ గురించి, లూదర్ మరీ తల్లి మీద ఉన్నటువంటి భక్తి గురించి ఆయన గూగుల్లో కొట్టండి, ఆయన రాసినటువంటి మాటలన్నీ వస్తాయి. పరలోకంలో దేవుని తర్వాత స్థానం ఎవరిది అని అంటే కళ్ళు మూసుకొని చెప్తాను మరీ తల్లిది అని చెప్పేసి మీ లూదర్ చెప్తాడు ప్రసంగాల్లో. 1517 క్రిస్మస్ రోజు సందేశం రోజు ఆ మాట చెప్పాడు ఆయన. లూదరే గౌరవించినటువంటి మరీ తల్లిని మీరు గౌరవించడానికి మీకు నొప్పి, ఎందుకంటే సైతాను లోపలికి వచ్చేస్తే అంతే కదా. సారీ, క్షమించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున